సచివాలయ భవనాల కూల్చివేతపై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తదుపరి ప్రక్రియపై రాష్ట ప్రభుత్వం దృష్టి సారించింది సచివాలయ ప్రాంగణంలోకి ఇక నుంచి ఎవరిని అనుమతించరాదని ఆదేశాలు జారీ చేసింది ప్రవేశ ద్వారానికి తాళం కూడా వేశారు ప్రస్తుత భవనాలను తొలగించి కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులకు ఇక సర్కారు శ్రీకారం చుట్టనుంది తెలంగాణ రాష్ట్రానికి నూతన సచివాలయం రానుంది అన్ని హంగులతో కూడిన అత్యాధునిక సచివాలయ భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది అయితే సచివాలయాన్ని కూల్చివేతను ప్రశ్నిస్తూ కొంతమంది హైకోర్టుకు ఆశ్రయించిన నేపథ్యంలో ఆ కూల్చివేత ప్రక్రియ గతంలో తాత్కాలికంగా నిలిచిపోయింది ఏడాది క్రితం సచివాలయంలో ఉన్న కార్యాలయాలన్నింటినీ పక్కన ఉన్న బూరుగులు రామకృష్ణారావు భవనంతో పాటు ఇతర కార్యాలయాలకు తరలించారు అప్పటి నుంచి సచివాలయం భవనాలన్నీ ఖాళీగానే ఉన్నాయి ఇవాళ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇక సచివాలయ భవనాల కూల్చివేతకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది హైకోర్టు ఆదేశాలు అందిన మరుక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా కసరత్వం ప్రారంభించింది ప్రస్తుతం సచివాలయం డి బ్లాక్లో ఉంటున్న ఐటీ సర్వర్లను కూడా పూర్తి త్వర వీలైనంత త్వరగా స్థాయిలో ఇక్కడ నుంచి తరలించాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ తోట పని వారిని కూడా రేపటి నుంచి విధులకు రావద్దని చెప్పారు మీడియా ప్రతినిధులు వచ్చేవారు మీడియా ప్రతినిధులను కూడా రేపటి నుంచి అనుమతించవద్దని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇక్కడ సచివాలయ ప్రాంగణంలో ఉన్న అతి పురాతనమైన సర్వహిత భవనంతో పాటు ఏబిసిడి ఈఎఫ్ జిహెచ్ జేకేఎల్ బ్లాక్లన్నింటినీ కూడా పూర్తిస్థాయిలో నేలమట్టం చేసి ఈ ప్రాంతంలో అధునాతన అందమైన పచ్చిక బయళ్ళు పూర్తి స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పచ్చదనం ఉట్టిపడేలా హరిత భవనాన్ని నిర్మించేలా నూతన సచివాలయ నిర్మాణానికి సరిగ్గా ఏడాది క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై ఏడవ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ డి బ్లాక్ వెనుక ఉన్న ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మొత్తం ఇరవై ఎకరాల విస్తీర్ణంలో నూతన సచివాలయ భవనం నిర్మాణం కానుంది పక్కన ఉన్న విద్యుత్ శాఖకు సంబంధించిన అతి పురాతన భవనాన్ని కూడా కూలగొట్టి దాన్ని కూడా సచివాలయ నిర్మాణం కోసం వాడుకున్నారు మొత్తంగా ఒక దీర్ఘ చిత్ర సహకారంలో సచివాలయాన్ని భవనం రానుంది ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ముందుగా ముందు పూర్తి స్థాయిలో పచ్చదనం ఉండేలా ఉద్యానవనాలు ఉండేలా అభివృద్ధి చేసి ఆ తర్వాత వెనక భాగంలో దీర్ఘ చిత్ర సహకారంలో ప్రస్తుతం మనం ఉంటున్న స్థలంలో కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది ఇప్పటికే పలువురు ఆర్కిటెక్టులు సచివాలయం సచివాలయ నిర్మాణానికి సంబంధించిన నమూనాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు ఆ నిర్మాణ నమూనాలన్నీ కూడా పరిశీలన దశలో ఉన్నాయి ప్రస్తుత భవనాలు కూలగొట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పద్ధతులను అన్వేషిస్తుంది ఇందులో ఒక పద్ధతిని ఎంచుకుని వీలైనంత త్వరగా సచివాలయ భవనాలను కూలగొట్టి నమూనాలను ఖరారు చేసి సచివాలయ భవన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సర్కారు సమాయత్తమవుతోంది హైకోర్టు తీర్పు ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో సచివాలయ గేటుకు తాళం పడింది ఇదివరకే లుంగిని పార్క్ ఎదురుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయం వైపు ఉన్న ప్రవేశ ద్వారా గతంలోనే ఏడాది క్రితమే తాళం వేయగా తాజాగా ఇవాళ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ సచివాలయ ప్రవేశ ద్వారానికి కూడా తా గేటుకు కూడా తాళం పడింది ప్రధానంగా నూతన సచివాలయ భవనం నిర్మించేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాలన్నింటినీ నేలమట్టం చేయను ఈ పక్కన ఉన్న విద్యుత్ శాఖకు సంబంధించిన కార్యాలయం కూడా నెలమట్టం చేయనున్నారు ఇందుకోసం ఈ సచివాలయాన్ని పూర్తి స్థాయిలో గతంలోనే ఏడాది క్రితమే ఖాళీ చేయించారు ఇది ఉన్న కూడా పూర్తి స్థాయిలో ఖాళీ చేయాలని ఆదేశించారు ఐటీ శాఖకు సంబంధించిన సర్వర్లు సహాయతన్నింటినీ ఇక్కడ భద్రత కాపలా కాస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బందిని కూడా తగ్గించాలని కేవలం రోజుకు భద్రత కోసం కేవలం ఒకరిద్దరు మాత్రమే విధులు నిర్వర్తించినారు ఇక ఉన్న సచివాలయ భవనం ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాలను పూర్తి స్థాయిలో నిలమడ్డం చేసి కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది కెమెరా రఘువర్ధన్ రెడ్డి ఈటీవీ న్యూస్ హైదరాబాద్